విజయ్ కుమార్ గారు ఒక్క విషయం నేను స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఓకే, ఇంత ఆవేశం ఆవేదన మీలో ఉంది, మీరు తెలుగుదేశం పార్టీతో గతంలో పొత్తులో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత వైజాగ్లో ఎటువంటి కుంభకోణాలు జరగలేదా? అప్పుడు ఎందుకు బహిర్గతం చేయలేకపోయారు? మీరు ఎందుకు అప్పుడు ఫైట్ చేయలేకపోయారు? అందులో ఉన్న మంత్రే అయ్యన్న పాత్రుడి గారే సిట్టు మీద పూర్తి స్థాయిలో ఆధారాలు ఇచ్చి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తప్పించి, అప్పట్లో మీ పార్టీ కానీ మీరు కానీ పెద్దగా దీన్ని అపోజ్ చేసిన సందర్భాలు లేవు. ఆ రోజు మీరు స్ట్రాంగ్గా కూర్చుంటే నిజంగా అప్పటి నుంచి జరిగిన అక్రమాలు ఈరోజు వైసీపీ వచ్చిన తర్వాత జరగలేదు కదా. ఇప్పుడు నరసింహరావు గారు చెప్పిన 50,000 కోట్లు అవనియండి, లేకపోతే కలెక్టర్ చెప్పిన 100,000 ఎకరాలు అవనియండి, అది ఎప్పటి నుంచో వస్తున్నది. మీ హయాంలో ఉన్నప్పుడు, మీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎందుకు దాన్ని మీరు ఓపెన్ చేయలేకపోయారు? మీరు ఎందుకు ప్రెజర్ తేలేకపోయారు ప్రభుత్వం మీద? వర్మ గారు పదే పదే మీ అందరికీ క్లారిటీ ఇస్తుంది ఒకటే, గతంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల వరకు మాత్రమే పడుతుంది కానీ ఎక్కడా కూడా మేము పోటీ చేయలేదు, మేమే ఒక పదవి తీసుకోలేదు, మేమే భాగస్వాములు కాదు. దయచేసి ఇది మాత్రం గమనించండి. పదే పదే మీకు ఎంత మందికి చెప్పినా కూడా కాదండి, పదవి తీసుకోపోవడం అసలు మీరు సపోర్ట్ చేశారు కదా, మీకు పూర్తి స్థాయిలో అక్కడ వెయిట్ ఇచ్చారుగా. తర్వాత కూడా అనేకమైన సార్లు మమ్మల్ని మా నాయకుడినే డైరెక్ట్ గా మీకు నాగార్జున యూనివర్సిటీలో ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. మేము అడిగేదన్నీ అడిగేవాళ్ళం, కాకపోతే మా దగ్గర ప్రెస్ మీడియా లేకపోవడం వల్ల అది హైలైట్ అవ్వలేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. రెండు, మేము ఎస్పెషల్లీ నేను ఆ రోజు సిట్ వేసేటప్పుడు అయ్యన పాత్రి గారితో పాటు నేను తెలుగుదేశంలో ఉన్నా, ఇక్కడున్న మా ప్రధానమైన నాయకుడు పవన్ తాత్రా కూడా ఉన్నాడు, మేమిద్దరం కూడా అయ్యన పాత్రుడి గారితో పాటు గొంతు కలిపి మేము సిట్ అయ్యడానికి కారణం కూడా మేము కూడా పాత్రదారు సిట్ అయ్యడానికి. ఆ రోజు నుంచి గొంతు ఇది చేస్తున్నాం. నేనేమంటానంటే, నేను తెలుగుదేశం వాళ్ళు అవనియండి, వైసీపీ వాళ్ళు అవనియండి, జనసేన అవనియండి, లేకపోతే సిపిఐ సిపిఎం అవనియండి, లేకపోతే బీజేపీ అవనండి, ఎవరైనా అనవసరం. ఇక్కడ మీకు పార్టీలు కాదు, ప్రజలు సొమ్ము దోచుకునేవారు ఒకవైపు, దోచుకోలేని ప్రజలకు ఇది చేసే వాళ్ళు ఒకవైపు రావాల్సిన పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఈ రోజు అలా మాట్లాడాలి, ఆ మాటల మీద మాట్లాడాలి. కానీ ఎందుకు మీరు అడగలేదు, ఎందుకు మీరు చేయలేదు, మేము అడిగాం. కానీ అడగడానికి గొంతు ఎక్కడ బయట వినిపించింది అనేది మేము డైరెక్ట్ గా అడుగుతా ఉన్నాం. మేము కోర్టులో కేసు వేస్తాం, కోర్టులో వినిపించేస్తాం. ఈ రోజు ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు మా కార్పొరేటర్ మూర్తి యాదవ్ అనే వ్యక్తి మరి ముర్సల్లోవ పార్క్ ని వెనకాతల నుంచి పీపీపీ పద్ధతిలో ఇచ్చేస్తారని బయటికి తీసుకురావడం, ఆ తీసుకొచ్చింది ఎవరని అడుగుతున్నా. ప్రతిసారి మేము మాట్లాడుతున్నాం, తెలుగుదేశం వాళ్ళు ఎక్కడైనా తప్పులు చేస్తే ఆ తప్పులకి తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళు పడ్డారు. మీరు ఎందుకు ఆగుతున్నారన్న నా దగ్గర లేదు కదా, జనసేన దగ్గర అధికారం లేదు కదా. మేము ఓన్లీ మేము హైలైట్ చేస్తున్నాం, మేము ఎక్కడెక్కడ న్యాయ పోరాటాలు ఇవన్నీ చేస్తున్నాం. కానీ మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు మీరు ఎందుకు తీసుకోవట్లేదని అడుగుతున్నా. కేవలం ఒక్క పల్లా శ్రీనో లేకపోతే గీతం కాలేజో లేకపోతే సబ్బం హరో కాదు, మొత్తం అందరినీ బయటికి తీయండి, బయటికి తీయండి. మీ అని కథలు ఉంటాం తీసే దాంట్లో మీ నాయకులు ముందున్నారు. ఈ రోజు ఎప్పుడుదో గురించి కాదు, ఇప్పుడు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.